హలో అందరికీ, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో చోలే మసాలా కర్రీ చూపించబోతున్నాను. అదే అండి మన శనగలు, బొంబాయి శనగలు చోలే అంటారు కదా, వాటితో కర్రీ చూపించబోతున్నాను. ఇది పూరి, బగారా రైస్, రోటీలోకి అదిరిపోతుంది అబ్బా. మరి అంత రుచిగా ఉండే ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజుటి వీడియోలో చూపిస్తాను. చనా మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక పెద్ద బంగాళాదుంపని ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వీటితో పాటు నేను ఒక కప్పు బొంబాయి శనగల్ని నేను నైట్ అంతా నానపెట్టుకున్నాను. అలా నానపెట్టుకోవడం వల్ల మనకి బాగా ఉబ్బుతాయి, అలానే తొందరగా మనకి విజిల్స్ వేయించగానే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు వాటి రెండింటిని వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు కూడా పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక బిర్యానీ ఆకు, రెండు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక యాలక్కాయ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకున్నాను. ఈ నీళ్లు పోసుకొని వెంటనే కుక్కర్ మూత పెట్టేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ రానిచ్చాను. 5 విజిల్స్ రాగానే ఇప్పుడు నేను శనగలు ఏ విధంగా ఉడికాయో చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇలా పట్టుకొని ఇలా అనగానే మెత్తగా అయిపోతుంది 5 విజిల్స్లోనే. అలా ఉంచుకొని పక్కకు పెట్టుకొని అందులో ఉన్న మసాలా దినుసులు మొత్తాన్ని తీసేసేయాలి. ఇంకా వాటితో మనకి అవసరం ఏముండదండి, అవి పడేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని కూడా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగలు మొత్తాన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే కుక్కర్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, కాస్తంత జీలకర్ర కానీ షాజీరా కానీ వేసుకోండి. నేను షాజీరా వేసుకున్నాను. వేసుకొని అవి వేగగానే ఒక పెద్ద ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కల్ని వేసేసుకొని బాగా మగ్గనిస్తున్నాను. ఈ ఉల్లిపాయ ఎంత బాగా మగ్గైతే మనకి గ్రేవీ అంత బాగా వస్తుందన్నమాట. ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి వేగుతూ ఉండగా ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని వేసుకున్నాను. అలానే 3 టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. వీలైనంత సన్నగా అంటే వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. నా దగ్గర నార్మల్ చాపర్ ఉంటుందండి, ఆ చాపర్తో కట్ చేసుకున్నాను. వీటితో వెజిటేబుల్స్ ఏవైనా సరే చాలా క్విక్గా కట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, ఒకసారి వీడియోలో చూపిస్తాను. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయి దగ్గరికి రాగానే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం తగ్గించి వేసుకోవాలి. వీటన్నిటినీ ఆ ఉల్లిపాయల్లోకి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం నూనె మొత్తం కొంచెం పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని ఇలా ఒక్కసారి వేగనివ్వాలి. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అన్ని మసాలాలు కూడా తక్కువే వేసుకుంటున్నానండి. ఇప్పుడు అలా ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిలోకి ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కల్ని అలానే శనగల్ని వేసుకోవచ్చు. ఈ శనగల కూర అనేది మీరు బొంబాయి శనగలతోనే కాదండి, నార్మల్ నల్ల శనగలతో కానీ, వీటిలోనే చిన్న సైజు తెల్ల శనగలు వస్తాయి వాటితో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే చోలే అనేది మనకు టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, వాటితో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇలా 1-3 నిమిషాల పాటు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఈ చోలే ఉడికించుకున్న వాటర్ పక్కకు పెట్టుకున్నాం కదా అండి, ఆ వాటర్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కూర మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలా ఉడుకు పట్టగానే మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇలా దగ్గరగా అయిపోతుంది. మీకు పూరి, బగారా రైస్, బిర్యానీలోకి ఎంత దగ్గర వరకు వస్తే కన్సిస్టెన్సీ బాగుంటుందో అంత దగ్గర వరకు రానివ్వాలి. నేనైతే ఈ కన్సిస్టెన్సీలోకి రానిచ్చాను ఎసరు మొత్తం మరిగిపోయిన తర్వాత. ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మన చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది పూరి కాంబినేషన్లో తింటూ ఉంటే ఆహా అనిపించిందండి. ఆ శనగల్ని నవ్వులుతూ ఉంటే అబ్బాబ్బా ఎంత బాగుందో, ఇన్స్టెంట్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఇంకా పూరీలు అయితే ఇంట్లో చేసినాయి కాబట్టి అస్సలు నూనె లాగలేదండి,
చాలా బాగా కుదిరినాయి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.